ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నవరాత్రులంటేనే ఎంతో శక్తివంతమైన రోజులు. అటువంటి నవరాత్రుల్లో పంచమి తిథి కలిసి రావటం ఎంతో శక్తివంతమైన రోజు. పంచమి తిథి అక్టోబర్ 7, 2024 సోమవారం ఉదయం 9:47 నుండి అక్టోబర్ 8, 2024 మంగళవారం ఉదయం 11:18 వరకు ఉంది. మనం అక్టోబర్ 7 సోమవారం రోజున సాయంత్రం పూజ చేసుకోవచ్చు. అప్పుడు కుదరని వాళ్ళు అక్టోబర్ 8 మంగళవారం బ్రహ్మముహూర్త సమయంలో అయినా చేయవచ్చు. చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. వారాహి అమ్మకు సాయంత్రం 6 తర్వాత మనం పూజ చేసుకుంటాము. చక్కగా పాలు, తేనె, చందనం, నెయ్యి, పెరుగు ఈ 5 వస్తువులతో అమ్మకు అభిషేకం చెయ్యండి. ఫోటో ఉన్నవాళ్లు అమ్మవారి ఫోటోని పన్నీర్లో కొంచెం క్లాత్ ను ముంచి ఆ క్లాత్ తో అమ్మవారి ఫోటోని క్లీన్ చేయండి. తరువాత గంధం, కుంకుమలతో అలంకరించండి. మా ఇంట్లో వారాహి అమ్మ ఫోటో లేదో అక్క, విగ్రహం లేదో అక్క అన్నవాళ్లు మట్టి ప్రమిదలో అయినా దీపారాధన చేసి వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. పంచమి తిథి కావున ఈ రోజు 5 ప్రమిదల్లో దీపారాధన చెయ్యండి. లేదా పంచముఖ దీపం అనేది మనకు మార్కెట్ లో లభిస్తుంది, ఆ దీపంలో అయినా దీపారాధన చెయ్యండి. వారాహి అమ్మకు 5 అనే సంఖ్య చాలా ప్రీతి కావున పంచమి తిథి రోజున ఈ విధంగా చెయ్యండి. నైవేద్యంగా క్యారెట్, బీట్రూట్, చామదుంపలు, వేరుశనగలు ఇలా మీ ఇష్టం పచ్చివైనా పెట్టవచ్చు, లేకపోతే ఉడకబెట్టైనా అమ్మకు నైవేద్యంగా సమర్పించవచ్చు. బెల్లంతో చేసిన పానకం అనేది చాలా ముఖ్యం, అమ్మకు ప్రీతికరం. ఇవేమీ లేవు అక్క అన్నవాళ్లు పాలైనా అమ్మకు సమర్పించండి. సాయంత్రం 6 తర్వాత చేయండి. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేయకూడదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేయకూడదు. అక్క నేను మార్నింగ్ తిన్నానక్క, మరి ఈవినింగ్ తలస్నానం చేసి చేయవచ్చా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలా చేయకూడదమ్మా. పంచమి తిథి అంటేనే వారాహి అమ్మకు చాలా ప్రీతి. అటువంటి శక్తివంతమైన రోజున అమ్మకు మనం నియమ నిష్ఠలతో ఉండి పూజ చేసుకోవాలి. అదేవిధంగా పుష్పాలు, ఎర్రటి గులాబీలు, ఎర్రటి మందారాలు, సుగంధ భరితమైన మల్లె పువ్వులను సమర్పించవచ్చు. ఏ ఉన్నా అమ్మకు సమర్పించండి. అమ్మకు ఇష్టమైన సుగంధ భరితమైన ధూపాన్ని సమర్పించండి. తర్వాత ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారం మీ మనసులో మీ కోరికను నిలుపుకుని ఈ విధంగా చెయ్యండి. ఒక రాగి లేక ఇత్తడి ప్లేట్ ని తీసుకోండి, లేదు గాజు ప్లేట్ అయినా పర్లేదు. దాంట్లో కొంచెం రైస్ ను వేసి దాంట్లో కొంచెం పసుపు వేయండి. పంచమి తిథి సోమవారం కలిసి వచ్చింది కావున చంద్ర భగవానుడి ధాన్యం రైస్, దాంట్లో కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి 1 డ్రాప్ లేకపోతే 2 డ్రాప్స్ వేయండి. నెయ్యి అనేది మహాలక్ష్మి అంశ, ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోయే విధంగా చేస్తుంది. పసుపు గురు భగవానుడికి సంబంధించింది. రైస్, పసుపు, ఈ ఆవు నెయ్యి మిక్స్ చేసి అక్షింతల్లాగా చేసుకోండి. తర్వాత ఈ ప్లేట్ సెంటర్ లో ఒక ప్రమిద పెట్టి ఆవు నేతుతో దీపారాధన చెయ్యండి. తర్వాత మీ మనసులో కోరికను చెప్పుకోండి. అమ్మా, నేను చాలా కష్టాల్లో ఉన్నానమ్మా తల్లి, నాకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలమ్మా. ఇలా మీ సమస్యలన్నీ చెప్పుకోండి. నాకు ఆరోగ్యం బాగుండటం లేదమ్మా, చక్కగా ఉండే విధంగా చూడమ్మా. తీరనే తీరదన్న కోరిక కూడా నెరవేరుతుంది. పాజిటివ్ గా ఉండి అమ్మకు మీ కోరికను చెప్పుకుని ఈ మంత్రాన్ని 27 గాని 108 గాని జపిస్తూ కుంకుమతో అర్చన చేస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం శివాయై నమః, ఓం శివాయై నమః, ఓం శివాయై నమః అనే మంత్రాన్ని కాని, లేకపోతే ఓం వారాహీదేవియై నమః, ఓం వారాహీదేవియై నమః, ఓం వారాహీదేవియై నమః ఈ మంత్రాన్నైనా మీరు జపించవచ్చు. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరు తీరుతుంది. నవరాత్రులు, అందులోనూ పంచమి తిథి కలిసి వచ్చిన అత్యంత శక్తివంతమైన రోజున ఈ మంత్రాన్ని ఇలా జపించటం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను. జై వారాహి.
జై వరాహి, జై వరాహి.